ఈ రెండవ వేడుక చూద్దాం, బ్లాక్ బస్టర్ అంటాకి కారణం చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మొదటిగా నేను చెప్పాల్సింది దేవిశ్రీ. దేవిశ్రీ గురించి చెప్పాలి. ఆయన ఇక్కడ లేరు, ఆస్ట్రేలియాలో ఏదో రాక్ షోస్కి వెళ్ళారన్నారు. నాకు దేవిశ్రీ ఎప్పుడు అంటూ ఉంటాడు, ఆయన కెరియర్ స్టార్ట్ అయింది మన్మధుడితో అని, మన్మధుడు సినిమాతో అని. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా చాలా చాలా మంచి పాటలు ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణకి మంచి బాగా చాలా బాగా రాస్తాడు, క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తాడు. అండ్ నాకు బంగారరాజు క్యారెక్టర్ ఇచ్చినట్టే ఈ సినిమాలో ఇందా చైతన్య అన్నట్టు బ్రహ్మరాంబ క్యారెక్టరు చాలా స్ట్రాంగ్ క్యారెక్టరు. అలాగే చైతన్య క్యారెక్టర్ శివ క్యారెక్టర్ కూడా ఒక ఆల్రౌండ్ క్యారెక్టర్గా చేసి చాలా చాలా బాగా రాశాడు కళ్యాణ్ కృష్ణ. ఆల్ టెక్నీషియన్స్ అందరూ, మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, చలపతిరావు గారు అందరూ ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది ఉన్నారు, అందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో భ్రమరాంబ గురించి చెప్తాను. మా డోల్ క్వీన్, మా డోల్ రాణి భ్రమరాంబ. నిజంగా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి భ్రమరాంబను మీరు ఇప్పటి వరకు ఒక గ్లామరస్ అండ్ మోడర్న్గా చూశారు. ఈ సినిమాలో ఒక చక్కటి పల్లెటూరు పిల్లలాగా హాఫ్ సారీస్ వేసుకుని, నాకు తెలిసి ఇప్పుడు ఈ డ్రెస్సులు కానీ హాఫ్ సారీస్ కానీ ఈ సినిమా తర్వాత ఒక పెద్ద ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోతాయి. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా చాలా బాగా చేసింది భ్రమరాంబ. కొడుకు గురించి తండ్రి ఎక్కువ పొగడకూడదు, మరి ఎలా? అందుకనే నేను ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, తండ్రిని కాదు. ప్రొడ్యూసర్గా చెప్తున్నాను, నా హీరో సూపర్ హీరో, హీరో ఇస్ సూపర్. చాలా చాలా బాగా చేశాడు. మీరు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా బటన్లు తెగాలనుకుంటున్నారో, ఎలా నేను అప్పుడు హలో హలో బ్రదర్ సినిమాలో ఎలా ఓపెన్ అప్ అయిపోయానో అలా ఆల్రౌండ్గా కంప్లీట్గా చేశాడు నాగ చైతన్య. అండ్ మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఒక కొత్త నాగ చైతన్య చూస్తారు, అతనిలో అతనితో ప్రేమలో పడిపోతారు. మై హీరో సూపర్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, వస్తున్నాము, మళ్ళీ కొడుతున్నాము, ఇది ఫిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.